జగిత్యాల జిల్లా కోడిమాలే మండలం నాచుపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ విసిన గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరించారు స్థానిక ఎమ్మెల్యే రవిశంకర్. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి 10,000 మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్పీతో పాటు ఎంపీపీ జెడ్పీటీసీతో పాటు పలువురు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. వేదికపై ఉన్న జగిత్యాల డిఎస్పీ గారు, కొడిమ్యాల జెడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు, మల్యాల సిఐ గారు, నాచుపల్లి గ్రామ సర్పంచ్ గారు, కొడిమ్యాల మండలం ఎంపీడిఓ గారు, తహసీల్దార్ గారు, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన నాచుపల్లి గ్రామ ప్రజలు, పత్రికామిత్రులు, ముఖ్యంగా ఎవరిని చూస్తే మనకి చాలా చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరినీ చూడడం ఒకటి, స్టూడెంట్స్ని చూస్తే ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మేమందరం కొన్ని రోజులు పార్టిసిపేట్ చేస్తాము, వెళ్ళిపోతాము, బట్ జేఎన్టీయూ స్టూడెంట్స్ ఆర్ హియర్, స్కూల్ స్టూడెంట్స్ ఆర్ హియర్. సో మీరు పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా అది సక్సెస్ అవుతుంది అని ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎందుకంటే మీకు ఏరియాతో చాలా సంబంధం ఉంటుంది, పర్టిక్యులర్లీ స్టూడెంట్స్. మేము ఇక్కడ చదువుకున్నాము అని 20 సంవత్సరాల తర్వాత కూడా మీరు చెప్తారు. నేను చదువుకున్న కాలేజ్ గురించి నేను మళ్ళీ ఎప్పుడు ఆ ఊరికి వెళ్ళలేదు, కానీ నేను అక్కడ చదువుకున్నాను అక్కడ చదువుకున్నాను అని 100 మందికి చెప్పుంటాము. సేమ్ విత్ స్కూల్ స్టూడెంట్స్ ఆల్సో. సో మీరు వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు అంటే ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు స్కూల్ అండ్ కాలేజ్ మేనేజ్మెంట్ ఫర్ స్పేరింగ్ యువర్ టైం. సో హరితహారంలో అందరం పార్టిసిపేట్ చేస్తున్నాము. నేను ఒక ముఖ్యంగా స్టూడెంట్స్కి ఇక్కడ ఉన్న వాళ్ళకి ఐ విల్ ఆస్క్ ఎ క్వశ్చన్. మనం అందరం హైదరాబాద్ నగరం చూసే ఉంటాము. హైదరాబాద్ నగరంకి ఉన్న అతిపెద్ద సంపద ఏమిటి అంటే ఏమని చెప్తాం మనం? ఫ్లైఓవర్స్ అని చెప్తామా, షాపింగ్ మాల్స్ అని చెప్తామా, రోడ్స్ అని చెప్తామా, ఏమని చెప్తాము? అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పేది కేబీఆర్ పార్క్ అని చెప్తారు, వెంగళరావు పార్క్ అని చెప్తారు, ఇందిరా పార్క్ అని చెప్తారు, అక్కడ హిమాయత్ సాగర్ లేక్ అని చెప్తారు, నాగార్జున అది మధ్యలో ఉండేది హుస్సేన్ సాగర్ అని చెప్తారు. సో అక్కడ ఊర్లో ఉన్నవాళ్ళు మాత్రం నిజంగా మాకున్న ఎసెట్స్ అయితే మా చెరువులు, మాకున్న పార్క్స్ అని చెప్తారు. మనం ఇంకా చాలా అంటే అంత అర్బనైజేషన్కి చాలా దూరంగా ఉండడం వల్ల మన చెట్లు, మన అడవులు.